హలో కాన్ స్పీకింగ్ సార్ నమస్తే అండి సర్వేష్ మాట్లాడుతున్నా చెప్పండి ఏం లేదు సార్ మీరు ఖాళీగా ఉంటే లంచ్కి ప్లాన్ చేద్దామని అసలండి అసలు ఆఫీస్లో అది వర్క్ రాణి నేను వెళ్తున్నా మీరు కూడా వస్తే బాగుంటుందని పిలిచిన సరే ఉంటా బాయ్ ఫైల్స్ వర్క్ ఏదో మేనేజ్ చేసుకొస్తాను ఎక్కడ మన ఆనందలోనే సార్ సర్పవరంలో న్యూ బ్రాంచ్ అవునా అవును సార్ కొత్తగా పెట్టినరు సరే సరే నేను రాణి కోసం నా బైక్ మీద వచ్చేస్తాం అడగలుద్దాం ఆగురు సార్ రాణి గారు హెడ్ హౌస్ పని మీద ఆడే ఉన్నారు డైరెక్ట్గా వస్తా అన్నారు మన ఇద్దరం కలిసి వెళ్తాం షార్ప్ 12:30కి బాయ్ ఏదో తేడా కొడుతుంది వాడు కనిపించడం లేదులే ఆ సర్వం బయలుదేరదా 12:30 అయింది ఆల్రెడీ మీ బైక్ దగ్గర వెయిట్ చేస్తా సార్ ఓ 2 మినిట్స్ వచ్చేస్తాను నీకే ఫోన్ చేస్తున్నట్టున్నాడు నీకు కట్ చేస్తున్నాడేంటి డబ్బడి గుయ్య హలో ఏంటి ఫోన్ కట్ చేస్తున్నావు అంటే అన్న అది మా సూపర్ సార్ ఫోన్ చేస్తే వచ్చిన ప్లీజ్ అన్న ప్లీజ్ ప్లీజ్ వెయిట్ చేయను వచ్చేస్తా ప్లీజ్ సరే లేడు రా త్వరగా మనసాబు గారు తుంపాక రోడ్డు శాంక్షన్ అయిందా బతుకు బతుకు వీడి కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది జీవితం మళ్ళీ చేసి ఈ టెండర్ ఏం చేద్దాం సార్ హలో ఆర్ఎఫ్పి వాళ్ళకి ఇస్తే కాంట్రాక్టర్లతో కుమ్మక్కాయ చీప్ రోడ్లు వేస్తే మనకి బాగా వస్తుంది సార్ ఏం ఆడుతున్నావు ఎవరితో ఆడుతున్నావు వెళ్ళిపోతున్నాడు ఉంటానా కాంతారావు గారు కాంతారావు గారు సరే సార్ వెయిట్ చేశారా చెప్పా ఏంటి అంటే మున్సిపాలిటీ వాళ్ళం కదా చాలా పనులు ఉంటాయి ఎవరికి పని లేదు ఖాళీ కూర్చున్నట్టు అన్న సారీ చెప్పిన కదా అన్న ఇటు వెళ్దా అన్న షార్ట్ కట్ కరెక్ట్గా తెలుసు నీకు మీకు తెలియదా అన్న ఇదే కదా దగ్గర దారి తెలుసులేవయ్యా మాకు తెలియకుండా ఉంటుందండి ఈ రైట్ అన్న మా ఊర్లో నాకు రూట్లు చెప్పేస్తున్నావా ఈరోడ గల్లీలోకి తీసుకోవాలి అన్న లెఫ్ట్ అన్న రైట్ అనుకోండి ఏంటి ఎండకి బుర్రగం తప్పిందా అవి వచ్చేసిన ఏందన్న మీ ఊర్లో అన్ని గల్లీలో ఒకలు ఎక్కువ ఉన్నాయి ఎక్కడ తీసుకోండి మళ్ళీ వెనక ఇక్కడెక్కడ 10 కిలోమీటర్లు తిప్పావు అక్కడ దానికి వచ్చిన అన్న యూటర్న్ తీసుకో సార్ ఈ యూటర్న్ ఈ డబ్బర్స్ అన్న చికాగో వచ్చేసి పక్క పోని అయిపోయింది రమతల్లో ఇంకేం దూరం లేదండి మధ్యలో కాంతారావు గారు పని ఉండి ఆగినాం 2 మినిట్స్ ఏమాడు నాకు పని ఉండవండి తొందరగా నేను అసలు ఉడిపించేసి నువ్వు పరేషాన్ అనుకో బండి సంగతి నేను చూసుకుంటా మనకి ఏమేరకని దీని సంగతి గిదేంది హ్యాండిల్ వంకర కొడుతుంది వారి నీరు నా బండిని తప్పకరా బాబు రే 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 సైకిల్ కాదురా బండిరా అయ్యి బాబా ఆడరా బాబు బండి చూసి ఉన్నావు బాబా గిందికేనేమో హ్యాండిల్ విత్కేర్ అన్నారు ద్వారకా సెంటర్ సెకండ్ సార్ అన్న తుప్పి ఎక్కువ ఉంది హాయ్ రాణి సారీ కాంతారావు బండి యాక్సిడెంట్ అయింది అందుకే లేట్ అయింది అవునా మరి కాంతి గారు అంతా సేఫే ఆయన బాగానే ఉన్నాడు వస్తాడులే కానీ ఇంతకు మీ మీటింగ్ ఎట్లయింది కాంతారావు తొందర మనిషి అండి ఆగున్నాడు అని కొట్టిండు కాంతారావు చూసి బండి యాక్సిడెంట్ అయినా ఎంత స్ట్రాంగ్ ఉన్నాడో పాపం హ్యాండిల్ కూడా ఊసిపోయింది ఇన్సూరెన్స్ కూడా లేదంట సార్ మీరు మస్తు స్ట్రాంగ్ సార్ ఇదిగో సరం గారు ఇప్పుడు అన్ని ఎందుకు వదిలేయండి వదిలేస్తాంలే కానీ ఇంతకీ హ్యాండిల్ ఆడి పెట్టారు హ్యాండిల్ ఏంటి హ్యాండిల్ కూడా ఎందుకండి వదిలేయండి ఈ హ్యాండిల్ మీదేనా సార్ చూసి రా మాటల్లోనే వచ్చిండు ఇంకా అయిందే అండి అయిందే సారీ సార్ నో రెస్పాన్సిబిలిటీ యువర్ థింగ్ పర్సనల్ థింగ్ సార్ అక్కడ పెట్టా పక్కన పెట్టా ఓకే సార్ ఆర్డర్ చెప్తామండి ఒక 3 చికెన్ లాలీపాప్ స్పైసీగా సారీ సార్ స్టార్టర్స్ నో అవైలబుల్ సార్ ఏదో చికెన్ గ్రేవీ ఐటమ్ 3 బటర్ నాన్ ఫాస్ట్ తీసుకురండి సారీ సార్ గ్రేవీ ఐటమ్ స్టాక్ అయిపోయింది 3 దమ్ బిర్యానీ దమ్ము లేదు సార్ రే గుండు పోనీ మామూలు బిర్యానీ పట్టుకురారా ఐ ఆమ్ సారీ సార్ మరి ఏమన్నా ఏం అడిగిందా లేదు లేదు అంటారా ఎందుకు పెట్టారు కొత్త బ్రాంచ్ ఏదో బొక్కల బ్రాంచ్ ఇదేనే కాంతారావు గారు ఈ నీళ్ళ కూల్ అవురు ఈ లొల్లేంది పాప హ్యాండిల్ మీద కోపం ఆయన మీద చూపిస్తారు ఎందుకు హ్యాండిల్ హ్యాండిల్ అని దొబ్బెత్తారండి అరే కూల్ అవ్వమని చెప్పిన కదా బీపీ ఎందుకు తెచ్చుకుంటారు అసలు ఏమున్నాయండి మీ దగ్గర ఆల్రెడీ లేట్ సార్ ఓన్లీ చైనీస్ ఐటమ్స్ సార్ ఓకే మీరు నూడిల్స్ తింటారా ఓకే మీరు ఆయన కూడా అదే తింటాడు మొత్తం 3 ప్లేట్లు తీసుకురండి అలాగే సార్ కాంతారావు గారు బండి ఎందుకు కాళ్ళు ఆడవు కదా రేపటి నుంచి ఎట్లా తిరుగుతారు ఆటోలో వెళ్తానండి ఓ బండి బండి అని మీరు ఆపండి ఏ ఏంట్రాణి గారు ఎలు కొత్త ఉంగరం పెట్టారు మాకు కానీ చెప్పకుండా ఎంగేజ్మెంట్ కానీ చేసుకున్నారా అబ్బే కాదండి మా ఇంట్లో చేయించారు
కాంతారావు గారు ఎంగేజ్మెంట్ రింగ్ ఉంగర పేలుకు పెట్టుకుంటారు, చూపిడేలుకు కాదు. ఉంగరాలకి బొంగరాలకి రూల్స్ ఏంటండే? మది లేకపోతే. అవునండి, అది ఉంగరం వేలికి పెట్టుకోవాలి. అసలు ఆ వేలికి ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? ఒకసారి మీ చేతులు ఇలా పెట్టండి, ఈ మధ్య వేలు ముయ్యండి, కొంచెం దగ్గరగా పెట్టండి. ఇవి పేరెంట్స్, ఒకసారి వీటిని విడదీయండి. ఇవి సిబ్లింగ్స్, విడదీయండి. ఇవి చిల్డ్రన్స్, వీటిని విడదీయండి. ఇవి లైఫ్ పార్ట్నర్స్, ఇప్పుడు వీటిని విడదీయండి. వస్తుందా? మన లైఫ్ లో ఏదో టైంలో అందరు ఇచ్చి పెట్టిపోయినా మనకు వచ్చే పార్ట్నర్ జీవితాంతం ఇట్లనే కలిసి ఉండాలని ఎంగేజ్మెంట్ పెడతారు. ఏంటి సార్, మీకు వచ్చిందా? అలాంటి మూడు నమ్మకాలు నేను నమ్మనండి. చైనీస్ ఫుడ్ తింటూ చైనీస్ నమ్మకాలు నమ్మనంటే ఎలా అండి? అయ్యో టైం అయిపోయింది, బయలుదేరుతామా? మీరు చెప్పిన షెడ్ వద్దండి, డిస్కౌంట్ అయిపోయినా ఆ పక్కన ఇంకో షెడ్ ఉంది, అది బెస్ట్. సార్ సార్ బిల్లు